పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం డీజీ రామారావు గారు రచించిన కులరహిత సమాజం అనే పుస్తకంలో నుంచి అనేక విషయాలను తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలన సంఘం యొక్క కార్యక్రమాలను కొన్ని తెలుసుకుందాం రెండు వేల ఏడు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పునరుద్ధరింపబడింది ఈ సందర్భంగా గవర్నర్ నామినేట్ చేసే పన్నెండు మంది సభ్యులలో ఒకరిని రాష్ట్రంలోని కులాంతర మతాంతర వివాహితులకు ప్రతినిధిగా కుల నిర్మూలనకు పాటుబడే వ్యక్తిని నామినేట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ కుల నిర్మూలన సంఘం తరపున ఒక డెలిగేషన్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఆరున గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్ గారిని కలిసి ఒక మెమరండం సమర్పించాము ఈ ప్రతినిధి వర్గంలో వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ జే వీరాస్వామి అధ్యక్షుడు శ్రీ జ్వాలాముఖి ఉపాధ్యక్షులు శ్రీ మల్లెల బాబురావు శ్రీ టివి దేవదత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎండి వాహీద్ మరియు వారి సతీమణి శ్రీమతి జ్యోతి శ్రీమతి బి వెంకటేశ్వరి నేను కూడా ఉన్నాము కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా అది నామమాత్రంగానే ఉన్నదని కులాంతర మతాంతర వివాహితులు వారి పిల్లలను మనము కలలుగానే కులరహిత సమాజం యొక్క పునాదులు ఆవిష్కర్తలుగా ఆదర్శ భారతీయులుగా వారిని ప్రత్యేక తరగతికి చెందిన పౌరులుగా గుర్తించి ప్రత్యేక సౌకర్యములు కలగజేయవల్లని జాతి శ్రేయస్సుతో ముడిపడి ఉన్న అట్టి కులాంతర మతాంతర వివాహితులను ప్రోత్సహించుటకు రక్షణ కల్పించుటకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు గావించుటకు ప్రభుత్వం తరపున చేయవలసిన కృషి ఇంకా చాలా ఉన్నదని ఈ వినతి పత్రంలో వివరించాము గవర్నర్ గారు సమయము సన్నద్ధమైనప్పుడు తగు చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు మా ఇరువురిని ఆయన దగ్గరకు తీసుకుని ఫోటో తీయమన్నారు తాము వరకట్న రహిత వివాహాలు చూశాము కానీ యాభై సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకోవడం అభినందనీయమని శ్లాఘించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసి కుల నిర్మూలన సంఘం ప్రచురించిన ప్రత్యేక సంచికర్లతో సహా ఒక వినతి పత్రం ఇచ్చాము పదవికంటే ముఖ్యమైన ఉద్దేశము నిర్మూలన సంఘం ప్రాతినిధ్యము గుర్తింపు సత్వర ఫలితాలు సాధించవచ్చును ఉద్యమం నాకు చేయూత లభిస్తుందనే ఆశాభావం మన కృషి ఆగదు ముందుకు సాగుతూనే ఉంటుంది ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఎనిమిదిన ఇందిరా పార్క్లో జరిగిన కులాంతర మతాంతర వివాహితుల వార్షిక సమ్మేళనం సందర్భంగా జరిగిన సభకు శ్రీ లవణంగారు శ్రీ టీవీ నారాయణ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు అధ్యక్షుడు శ్రీ జ్వాలాముఖి ఆధ్వర్యమున జరిగిన ఈ సభలో స్వీడన్ నుంచి శ్రీ పెర్తి హోలీ పెన్నాన్ కూడా పాల్గొన్నారు తర్వాత జరిగిన కార్యవర్గ ఎన్నికలో శ్రీ జ్వాలాముఖి అడ్వైజర్గా నియమింపబడ్డారు కుల నిర్మూలన ఎడల గట్టి పట్టుదల గల శ్రీ టివి దేవదత్తు రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు శ్రీ ఎండి వాహిద్ ప్రధాన కార్యదర్శిగా శ్రీ పిఎల్ కోటేశ్వరరావు కోశాధికారిగాను కొనసాగుటకు అంగీకరించారు శ్రీ బాషా శ్రీ జి వీరయ్య చౌదరి శ్రీ కనకయ్య శ్రీ డప్పు రమేష్ తదితర ప్రముఖులు పాల్గొని మాట్లాడారు నూతన అధ్యక్షుడు శ్రీ టివి దేవదత్తు గారి చొరవతో ఇరవై మూడు రెండు వేల ఎనిమిది హోలీ పండుగ ముందు రాత్రి కులరక్కసిని దహనం చేయు కార్యక్రమం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద పోలీస్ అనుమతితో చాలా విజయవంతంగా నిర్వహించబడింది సంఘ క్రియాశీల కార్యకర్తలు శ్రీమతి మరియు శ్రీ ఎస్వి సత్యనారాయణ శ్రీ జగదీష్ ప్రభృతులు చాలామంది పాల్గొన్నారు శ్రీ డప్పు రమేష్ బృందం కుల నిర్మూలన ప్రబోధ గీతాలు పాడారు శ్రీ ఎండి వాహిద్ కులరక్కసి దహనంపై నినాదాలతో ప్లాకార్డులు తయారు చేశారు వారి కుమార్తె చిన్నారి రేష్మా చేత కులరక్కసికి నిప్పు అంటించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభలో అధ్యక్షుడు శ్రీ టివి దేవదత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ ఎండీ వాహిద్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శ్రీ దాదాబాషా అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు శ్రీ ప్రేమ్ కుమార్ మేమంతా ప్రసంగించాము పత్రికల్లో ఫోటోలతో సహా మంచి ప్రచారం లభించింది గొప్ప సంచలనం కూడా సృష్టించింది కులరహిత సమాజం గురించి మరిన్ని విషయాలను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్